పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులు మహిళలు ఆందోళన దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత స్థలం ఉన్న వారికి 3 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కనీసం 8 లక్షలు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం సమర్పించేందుకు వెళ్ళగా కలెక్టర్ అందుబాటులో లేనందున సంబంధిత జాయింట్ కలెక్టర్కు అందించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 100,000 ఇళ్ళు 100,000 పేదవాళ్ళకి అర్జెంట్ కేటాయించాలి. అట్లాగే మిగతా 18 లక్షల మంది పేదవాళ్ళకి మీరు ఇల్లు కట్టించే ప్రక్రియ కూడా మీరు అర్జెంటుగా మొదలు పెట్టాలి. మీరు ప్రకటించేటువంటి 3 లక్షల రూపాయలు సరిపోవు. మీరు 6 సంవత్సరాల క్రితమే 5 లక్షలు యూనిట్ కాస్ట్ అని చెప్పి ఇప్పుడు మీరు మళ్ళీ 3 లక్షలకి ఎట్లా తగ్గిస్తారు? మీరు ఈ 3 లక్షల్ని ఈరోజు 8 లక్షలకు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని కూడా నేను ప్రజల పక్షాన ఎస్డిఎఫ్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను. మీ 3 లక్షల యూనిట్ కాస్ట్ని 8 లక్షల రూపాయలు పెంచాల్సిన అవసరం ఉంది. అప్పుడు 36,000 రూపాయలు ఉన్నటువంటి టన్ను స్టీలు ఈరోజు 75,000 రూపాయలు అయింది. సో ఇసుక 5 రెట్లు పెరిగింది. మేస్త్రి రేటు అప్పుడు 400 రూపాయలు ఉన్నది, ఈరోజు 800 రూపాయలకు పోయింది, 1,000 రూపాయలకు పోయింది. ఆ రోజు ఒక గజానికి లేబర్ కాస్టు 90 రూపాయలు ఉన్నది, ఈరోజు సుమారుగా 400 రూపాయలు పోయింది. సో రేట్లన్నీ పెరుగుతూ ఉంటే నువ్వేం తగ్గిస్తున్నావు? ఇది పేదల వ్యతిరేక వైఖరి కేసీఆర్ గారి. అందుకని మేము పేదల కేసీఆర్ యొక్క